సన్మానమైన ఖాతా పెట్టేవే బచ్చి చర్చిచ్చాడేటి. ఎంత ఇచ్చినా ఇస్తాడు డబ్బున్న మహారాజు. పెట్టి పుట్టిన అదృష్టవంతుడు. పెట్టి పుట్టడం కాదు, నా తలకాయ కాదు, అందమైన ఆడదాన్ని కట్టుకున్నాడు, అది ఆడ అదృష్టం. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారనుకున్నా? పెద్ద లక్షాధికారి ఇంటి దగ్గర నుంచి. ఇట్ట రోజు పెళ్ళాన్ని డబ్బు గల ఆడ దగ్గరికి పంపిస్తా, మొన్న మొన్నటి దాకా పాకలు ఉండోడు, ఇప్పుడు పెద్ద మేడ కట్టాడు. ఇట్ట చాలా మంది పెనాలు దాచే లక్ష అధికారులు అయ్యారు. నీకేం తెలుసు లేకపోడికి వస్తా. కడుమూరు తొక్కుతా బుద్ధి. అరే రిక్షా తుక్కు తుక్కు అయిపోయింది, అలా చూస్తూ నిలబడతానంటే రిక్షా తీసుకెళ్లి యజమానికి అప్పగించి ఏం జరిగిందో చెప్పుకో. ఏం చెప్పను బాబు, విరిగిపోయినందుకు డబ్బు ఎంత కట్టమంటాడు. నువ్వేం భయపడకు, ఇలా కష్టం వచ్చినప్పుడే మనిషిని మనిషి ఆదుకోవడమే మానవత్వం. నేను ఉన్నానుగా అదా ఒత్తరిజ్ఞాతపై ముక్కలు లేకపోతే పోలీసు రిపోర్ట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాను. రాము నువ్వేం భయపడకు, ఇదిగో డబ్బు. అలా చూస్తావేంటే కట్టేసే ముందు. దేవుళ్ళ వచ్చి ముప్పు తప్పించారు, కానీ బ్రతుకు తెరువు కూడా పోయింది. మీ రుణం ఎలా తీర్చుకోవడమో తలుచుకుంటేనే భయమేస్తుంది. నా దేవుడు లేవయ్, నేను ఉన్నానుగా, ప్రతిదానికి భయపడతావు. ఇదిగో ఈ కాగితం మీద కాస్త సంతకం పడి అక్కడ వేశారని నేను చూసుకుంటానుగా. నువ్వు వచ్చిన చాలా మంచిది, రావడంతో అయ్యగారి దర్శనం అయిపోయింది. ఏంటి ఉన్నాను? ఏం లేదు. అలాగా అరే చదువుకున్నవాడి ఉద్యోగం కోసం ఎన్ని తిప్పలేందుకు? నేను ఉత్తరం రాసిచ్చానంటే ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఉద్యోగం. అయ్యగారు ఉత్తరం ఇచ్చారంటే దేవుడు వరవచ్చినట్టే. బాగుందే ఉందిలే, అయినా ఎక్కడికో తీసుకెళ్తా ఎందుకు? రేపు మన ఫ్యాక్టరీ తీసుకెళ్లి మేనేజర్తో నేను చెప్పానని చెప్పి ఏదో ఒక సెక్షన్ లో చెప్తాం. మీ మేలు ఎప్పుడు మర్చిపోనండి. నీకు మేలు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధమే. గురునాథం ఆ విషయం అంతా చెప్తాడు. రాము పడప రాము, నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళ మీద చేసే పనులు అవేననుకో, అయినా నువ్వు అలాంటి వాడిని కాదని నాకు బాగా తెలుసు. నీ మేలు కూడా చెప్తున్నాను. చెప్పండి, మీరు చెప్తే నేను కాదంటానా? తప్పకుండా చేస్తాను. తప్పకుండా నువ్వు చేస్తావు, నాకు తెలుసును. మొదట్లో వినేదానికి కొంచెం కష్టంగా ఉన్నా తర్వాత దాంతో నీకు చాలా మేలు జరుగుతుంది. నీ బాకీ తీరడమే కాదు, ఈ దెబ్బతో నీ రేఖే మారిపోతుంది. ఏం లేదు, ఈ రాత్రికి బాబుగారి దగ్గరికి మీ ఆవిడ పంపించామంటే. రాము 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 రాము, ఆలయంలో కొడితే కొట్టావు కానీ వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం ఎలా మాత్రం కాకలకు చేసుకుని దాన్ని సుఖపెట్టవచ్చు. నీ జీవితాంతం వరకు ఆనందంగా గడపవచ్చు. బాబుగారి మాట విన్నావంటే ఇక నువ్వు రోడ్ల మీద నడవవు, నోట్ల కట్ల మీదే నడుస్తావు. ఆలోచించుకో, ఎలా మోకరిస్తావు? నీ బ్రతుకు నా గుప్పెట్లో ఉంది, నువ్వు రాసిచ్చిన 3000 రూపాయల బాండు నా దగ్గర ఉంది. నా మాట కాదన్నావో, నువ్వు జైల్లో పడతావు, నీ పెళ్ళం తిండి లేకుండా వీధిలో పడుతుంది. బాగా ఆలోచించుకో. వీడిదేట్ లెక్క, వీడి తాత అంటూ ఉండబడ్డాడు. వచ్చి గౌరీ గౌరీ అని ఇంట్లోకి రాగానే రోజు ఎంతో ప్రేమతో పిలిచేవారు, ఇవాళ ఇదేంటి ఇలా ఉన్నారు? ఎలా ఉన్నాను అయినా నిన్నలా ఇవాళ ఉందా, ఇవాళలా రేపుంటుందా? కాలం మనిషి కళ్ళ ముందు మారుతుంటుంది, మనిషి తనకు తెలియకుండానే మారిపోతుంటాడు. ఏమిటండి వింతగా మాట్లాడుతున్నారు, మనసులో ఉన్నదేమిటో దాపరికం లేకుండా చెప్పండి. దాపరికం ఏముంది గౌరీ, ఉన్నది దరిద్రం ఒక్కటే, అది నన్ను కుంగదీస్తుంది, అందరికీ లోకు చేస్తుంది. నిజానికి చావుకు మించిన బాధ లేదంటారు, అది గడియతోనే తీరిపోతుంది, కానీ ఈ దరిద్రం మాత్రం గడియ గడియకి ఒక చావు గౌరీ. దాన్నే ఎప్పుడు తలుచుకుంటూ కూర్చోకండి. త
తలచుకోకపోయినా అది మనల్ని మర్చిపోనివ్వదు. గతి లేని వాడికి శుతిమెత్తని మనస్సు ఉండకూడదు గౌరీ. పేదరికాన్ని మొహాన్ రాసిన దేవుడు మనస్సుని రాయిగానైనా చేస్తే కొంత హాయిగా ఉంటుంది. ఏమిటండి మాటలు? పరిస్థితులు మెలిపెడుతున్నప్పుడు మాటలు తారుమారవుతాయి, ఆలోచనలు వెర్రితల్లు వేస్తాయి. ఇంకా చావని ఆశ ఒక్కటే, ఎటో వేలితి చూపుతుంటుంది. ఈ పేదరికపు సుడిగుండంలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాను. అన్నిటికీ దేవుడే ఏదో దారి చూపిస్తాడు. పేదవాడి గోడు ఏ దేవుడు వినిపించుకోడు గౌరీ. నిజానికి నేనెప్పుడూ ఆయన్ని శిరసంపదలేవమని కోరలేదు. నా చదువుకు తగ్గ ఉద్యోగం హోదా కలిగించమని అడగలేదు. కట్టుకున్న పెళ్ళానికి రెండు పూటలా తిండి పెట్టగల స్తోమత కల్పించమని కోరుకున్నాను. ఇక ఈ ఎండమావిని నమ్ముకుని ఏం లాభం లేదు గౌరీ. చాలా పొద్దుపోయింది, పడుకో. గౌరీ ముగుని బుర్ర బద్దలు కొట్టి చంపింది. ఇంత పాప ఎక్కడా చూడలేదు. అందమైన పెళ్ళం అన్ని విధాలా చేతని అందుకే అన్నారు. గౌరీ, లక్ష్మి, నా దైవాన్ని నేనే చేతులారా తప్పుకున్నాను. గౌరీ ఎడకమ్మా, ఎడకు. పోస్ట్ మార్టంకి పంపి ఈవెన్ స్టేషన్కి దురంతం ఎలా జరిగిందంటారు? నాకు ఇదంతా అయోమయంగా ఉంది. అలానే మనం చూస్తూ ఊరుకుంటే గౌరీకి అన్యాయం జరిగిపోతుంది. ఈ కేసులో గౌరీ తరఫున మీరు వాదించాలి. నేనా? ఇంపాసిబుల్. క్రిమినల్ కేసులో పండిపోయిన పెద్ద లాయర్లు టేకప్ చేయాల్సిన కేసు ఇది. పైగా ఇది గౌరీ ప్రాణాలకు సంబంధించిన సమస్య. నాలాంటి వాళ్ళు టేకప్ చేస్తే ఈ కేసు షూర్గా దెబ్బతింటుంది. ఆ మాట ముందు నువ్వే అనుకుని డిసప్పాయింట్ అయితే ఎలా బ్రదర్? ఆ సంగతి నాకు తెలుసు తారకం. ఇలాంటి కేసులో వాదించాలంటే ఎన్నో లా పుస్తకాలు, ఎన్నో హైకోర్టు తీర్పులు స్టడీ చేయాలి. నాకు అసలు లైబ్రరీ లేకపోతే. మీకు కావాల్సినవన్నీ నేను సేకరించి తీసుకొస్తాను. మనమే ఊరుకుంటే గౌరీ తరఫున వాదించడానికి పెద్ద లాయర్ని తీసుకొచ్చే తాహత్తు మనకు లేదు. అవును బ్రదర్, మన ప్రయత్నం మనం చేయాలి. కాదనకండి, యు మస్ట్ టేక్ అప్ దిస్ కేస్. ప్లీజ్ ఇద్దరు ఊరికే ఒత్తిడి చేయకండి. నన్ను బాగా ఆలోచించుకోండి.